చట్టదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు. ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల వెల్లడి, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్న అధికారులు. పాలమూరు జిల్లా చిన్న చింతకుంట మండలంలో గల కులమూర్తి స్వామి దేవాలయంలో భక్తుల సందడి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని 41వ వార్డులో గల 198వ పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓట్లు నమోదు కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 718 ఓట్లున్న ఈ పోలింగ్ బూత్ లో ఈ నెల 22న జరిగిన పోలింగ్ లో టెండర్ ఓట్లు నమోదు కావడంతో అధికారులు రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎటువంటి తప్పిదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు అధికంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే రీపోలింగ్ వల్ల ఘర్షణలు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు భారీగా మోహరించి ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతిస్తుండగా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో టెండర్ ఓట్లు కారణంగా పకడ్బందీగా రీపోలింగ్ జరుపుతున్నట్లు తెలిపారు. పోలింగ్ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన 5 మంది సిబ్బందిని సస్పెన్షన్ కూడా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. లోపల అందరూ వద్దండి, ఒకరిద్దరు ఒకరిద్దరు అట్లా వెళ్ళి తీసుకోండి. డిపిఆర్ ఎక్కడ కెమెరా ఫోన్ చేసి రమ్మని చెప్పండి, వచ్చి వాళ్ళని ఒక్కొక్కరు కావాలంటే లోపల తీసుకువెళ్ళి తీసుకుంది. ఉండండి, ఇక్కడనే ఉండండి, లోపల తీసుకోవాలి. అట్టుండండి, కాదు మధ్యలో రాకండి. అరే అయ్యే ఆయన రాజశేఖర్, ఆయన చంద్రశేఖర్. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పట్టణంలో 41వ వార్డుకు సంబంధించిన 198 పోలింగ్ స్టేషన్లు రీపోలింగ్ పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయినాయి. ఇప్పటిదాకా 15% ఓటు కూడా నమోదు అవ్వడం జరిగినాయి. ఇంకా మా ఓటర్స్ వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ రీపోలింగ్ సంబంధించి ఇక్కడ మన మంచిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నాము. స్క్రీనింగ్ కూడా బాగానే చేసి పంపిస్తున్నాము. లాస్ట్ టైం ఇక్కడ టెండర్ ఓట్ అయింది కాబట్టి అట్లాంటి ఒక సంఘటన మళ్ళీ జరగకుండా ఉండడానికి ఉన్న చర్యలన్నీ తీసుకుంటున్నాము. ఈసారి మన జిల్లాస్థాయి అధికారులనే మనం పోలింగ్ అధికారిగా కూడా వేయడం జరిగినాయి. లోపల 2 మైక్రో అబ్జర్వర్స్ ప్లస్ వెబ్ కాస్టింగ్ కూడా 24 అవర్స్ ఆల్ 360 డిగ్రీస్ పెట్టేలాగా ఏర్పాటు చేసుకున్నాము. అలాగే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసుకున్నాము. లోపల వెళ్ళే వాళ్ళకి స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. వీడియోగ్రాఫర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో ఎటువంటి సంఘటన లేకుండా చాలా ప్రశాంతంగా ఇక్కడ పోలింగ్ జరుగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులకు గాను 48 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 712 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. భూత్పూర్ మున్సిపాలిటీలో 27 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కౌంటింగ్ కోసం 17 టేబుళ్లు ఏర్పాటు చేసి 3 రౌండ్స్ లో ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఫస్ట్ రౌండ్ లో 1 నుంచి 17 వార్డులకు, సెకండ్ రౌండ్ లో 18 నుంచి 34 వార్డులు, మూడవ రౌండ్ లో 35 నుంచి 49 వార్డుల లెక్కింపు చేయనున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రూమ్ అంతా ఒకటే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ లో 250 ఒకటే ఉంటుంది, ఒకటే వార్డు 400 కాబట్టి ఫస్ట్ రౌండ్ ఒకటే వార్డు ఇస్తుంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని 41 వార్డులో గల 199 పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓట్లు నమోదు కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 718 ఓట్లున్న ఈ పోలింగ్ బూత్ లో ఈ నెల 22న జరిగిన పోలింగ్ లో టెండర్ ఓట్లు నమోదు కావడంతో అధికారులు రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎటువంటి తప్పిదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు అధికంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే రీపోలింగ్ వల్ల ఘర్షణలు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు భారీగా మోహరించి ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. అన్నా ఒక నిమిషం వెళ్ళి పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలంలో గల కురుమూర్తి స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశాచారి మాట్లాడుతూ, ప్రతి నెల అమావాస్య లాగే ఈ అమావాస్య అంటే 2020 మొదటి అమావాస్య. కొత్త సంవత్సరం పంటలు బాగా పండాలి, ఆయురారోగ్యాలతో మొదటి అమావాస్య రోజు భక్తులు వివిధ ప్రదేశాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తండోపతండాలుగా వచ్చి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోనేట్లో స్నానం చేసి తడిగుడ్డలతో స్వామివారిని దర్శించుకుంటారని, మట్టి కుండలో నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించుకుంటారని, అలాగే ఈ స్థలం ఎంతో పవిత్రమైనదని, కురుమూర్తి స్వామిని దర్శించుకుని తమ కోరికలను నెరవేరుస్తారని భక్తుల నమ్మకమని తెలిపారు. Okay.
ఫోటో తీసుకున్నా వీడియో తీసుకున్నా నిలబడడానికి కారకులైనటువంటి ఆ పెద్దల స్ఫూర్తిని మనం తీసుకుంటే తప్ప భవిష్యత్తులో మన రాజ్యం బాగుపడదని చెప్పేసి మనం ఆలోచన చేసి మన ఊర్లో కూడా మన అమర వీరుల స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆశయాలని వాళ్ళ యొక్క చరిత్రని వాళ్ళ యొక్క ఉద్దేశాలని
వాళ్ళ యొక్క ఆశయాలని మనము మన భవిష్యత్ తరాలకు భావి తరాలకు అందించడం కొరకు మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటే వారిని స్మరించినట్టు కాదు. మన పిల్లలకు ఈరోజు సెల్ ఫోన్లు టీవీలు అదే రకంగా బయట సమాజం చాలా దుర్మార్గమైన వ్యవస్థ నేర్పుతూ ఉన్నది. మనం గ్రామ పెద్దలుగా ఊరు బాగుండాలని కోరుకుంటాం, మన కుటుంబం బాగుండాలని కోరుకుంటాం, మన పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు పాలోళ్ళు మచ్చోళ్ళు మంచోళ్ళు అందరూ బాగుండాలని కోరుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని 41వ వార్డులో రీపోలింగ్, కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు. ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల వెల్లడి, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు. జిల్లా చిన్నచింతకుంట మండలంలో గల కులమూర్తి స్వామి దేవాలయంలో భక్తుల సందడి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.